అందరికీ శుభోదయం. దియ్యాలు వేదాలు వలించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పొందిన తర్వాత మానవ హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది, ఆరోపణ చేస్తోంది. ఏమిటి దీనికి నేపథ్యం అంటే, ఓటమి పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, వైసీపీ నాయకుల ఇళ్ల మీదకు వెళుతున్నారు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ఒక పెద్ద ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్ దేనికి సంబంధించిందంటే, మంగళగిరిలో ఒక వ్యక్తి మీద కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడి అతని చేత క్షమాపణ చేపిస్తున్నారు. అతను గతంలో లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో చాలా రాశాడు లేక మాట్లాడాడు. ఈ చిన్న వీడియోని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, హార్ట్ రంచింగ్ విజువల్స్ ఫ్రమ్ మంగళగిరి, అంటే హృదయాన్ని ద్రవింపజేసేటువంటి ఘటన అన్నమాట ఇది. ఏమిటి, ఆ వైసీపీకి చెందినటువంటి కార్యకర్త మీద వీళ్ళు జులుం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు, టీడీపీ కార్యకర్తలు. ఇంకా ఏమంటారు, జై టీడీపీ లీడర్స్ ఆర్ టార్గెటింగ్ దళిత్స్ ఇన్ ద స్టేట్, రాష్ట్రంలో దళితుల మీద అటాక్ చేస్తున్నారు, ఇదేనా మీరు చెప్పినటువంటి అభివృద్ధి అని చెప్పి ప్రశ్నించారు. బాగానే ఉంది. దీనిని చాలామంది ట్యాగ్ చేశారు. ఎవరికి, గవర్నర్ ఏపీ, రాష్ట్రపతి భవనం, ఇవి కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా సంస్థలకి, అలాగే ఎన్జిఓలకు కూడా. మీడియా సంస్థలు అంటే ఎన్డీటీవీ, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ, ఏఎన్ఐ, రాజ్దీప్ సర్దేశాయ్, ధ్రువరాఠి, రవీష్, ఎన్డీటీవీ, బర్ఖాదత్, సాగరిక ఘోష్, రాహుల్ కమల్, శేఖర్ గుప్తా, బీబీసీ ఇండియా, సిఎన్ఎన్ న్యూస్ 18, బీబీసీ బ్రేకింగ్, ఏబీపీ న్యూస్ ఎన్నున్నాయో చూడండి. ఇంతమందికి ట్యాగ్ చేశారు, చూడండి ఎంత అన్యాయం జరిగిపోతుందో అని. అంతేకాదు, అంతర్జాతీయ సంస్థలకు కూడా, ఆమ్నెస్టీ, హెచ్ఆర్డబ్ల్యూ, అంటే నెట్లోకి వెళ్ళి ఎన్నైతే ఉంటాయో ఎన్జిఓ సంస్థలు, అంటే ఆయా దేశాల్లో స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడేటువంటి సంస్థలు అన్నమాట, వాటి అన్నిటి పేర్లు పెట్టారండి. ఎవరు విని కూడా ఉండరు, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా తెలిసి ఉండదు వాటి పేర్లు. గ్లోబల్ రైట్స్, హెచ్ఆర్ఎఫ్, ఐఎస్హెచ్ఆర్ గ్లోబల్, ఈ విధంగా అసలు ఎన్నున్నాయో చెప్పడానికి వీల్లేదు. వార్ చైల్డ్ యూకే, మైనారిటీ రైట్స్, యాంటీ కరప్షన్, ఇట్లాంటి అనేక సంస్థలకి ట్యాగ్ చేశారు. ఏమిటి, చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరాలు జరుగుతున్నాయో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయో, ఏ విధంగా ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతోందో అని. ఎవరెవరి మీదనైనా దాడులు చేయటం కరెక్ట్ కాదు, దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే, సందేహం లేదు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే వైసీపీ కార్యకర్తల మీద దాడులు కానివ్వండి, వైసీపీ నాయకుల మీద, ఇళ్ల మీదకెళ్ళి దాడులు చేయటం కానివ్వండి, ఖచ్చితంగా అది ఖండనార్హం, అందులో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే వైసీపీ వాళ్ళ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ నయవంచనని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఏ ప్రజాస్వామ్య హక్కులు గుర్తుకు రాలేదు, మానవ హక్కులు గుర్తుకు రాలేదు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇట్లాంటి మాటలు ఏమి గుర్తుకు రాలేదు. ఎంతమంది మీద కేసులు పెట్టారో, ఎంత అరాచకంగా పోలీసులు అరెస్టులు చేశారో, ఎంతమందిని దారుణమైన హింసకు గురి చేశారో, ఎంతమంది ప్రాణాలను తీశారో అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ బలహీనుల్ని, ముస్లింలు కావచ్చు, దళితులు కావచ్చు. సడన్గా ఇప్పుడు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మానవ హక్కులు గుర్తుకొస్తున్నాయి. ఇంతమంది గుర్తుకొచ్చారు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంస్థలు ఉన్నాయన్నమాట, ఇంత మీడియా ఉందన్నమాట. ఆనాడు అనంతబాబు కారు డిక్కీలో ఒక దళితుడి శవాన్ని డెలివర్ చేస్తే అప్పుడు గుర్తుకు రాలేదు. ఆనాడు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని దారుణంగా బట్టలు ఇప్పి నగ్నంగా బజార్లో పోలీసులు ఇల్ ట్రీట్ చేసినప్పుడు, ఆ తర్వాత ఆయన చావుకి కారణమైనప్పుడు గుర్తుకు రాలేదు. ఎంతోమంది బీసీలని, యువకుల్ని కొట్టి చంపినప్పుడు, పోలీసుల దాష్టీకానికి ఎంతోమంది బలైనప్పుడు గుర్తుకు రాలేదు. మానవ హక్కులు, దళితులు. అమరావతిలో ఎస్సీల మీదనే ఎస్సీ కేసులు పెట్టినప్పుడు, ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేసి అతని మీదే హత్యాయత్నం కేసు పెట్టినప్పుడు వీళ్ళకి గుర్తుకు రాలేదు ఏమేమి. అయితే ఇక్కడ ఇంకా అసలు విషయం ఏంటంటే, మంగళగిరిలో ఏ వ్యక్తి వీడియోని అయితే పెట్టారో, పెట్టి ఇదిగో ఇదంతా రాశారో, నంగనాచిలాగా ఏమి తెలియనట్టుగా, ఇప్పుడే అసలు ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో రాశారో, ఆ ఘటన ఏమిటి అంటే, ఇతను పాలేటి రాజశేఖర అట ఇతని పేరు. ఇతను గతంలో టీడీపీలో ఉండి వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. ఆ తర్వాత మొన్న ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలామందిని మంగళగిరి నుంచి లాక్కున్నాడు, నారా లోకేష్ని ఎట్లయినా సరే ఓడించాలి అని. అందులో భాగంగా ఈ పాలేటి రాజశేఖర్ అనే అతను, అతని భార్య, వాళ్ళిద్దరిని కూడా వైసీపీలో చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత యథావిధిగా వాళ్ళు నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని,
ఈవెన్ ఆయన కుటుంబ సభ్యులను కూడా, అంటే నారా భువనేశ్వర్ గారిని ఇతరులను కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టారు, కెమెరాల ముందు మైకుల ముందు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ పార్టీ కూడా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ళి ఇవతల వాళ్ళని తిట్టడం, మళ్ళీ పార్టీ మారి అవతల వాళ్ళని తిట్టడం, ఈ రకమైన ధోరణిని ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు, అది వాస్తవం. కానీ ఈ రకమైన కల్చర్కి నాంది పలికింది జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీలో ఉన్నవాళ్ళని చేర్చుకుంటాడు, బాగానే ఉంది. చేర్చుకున్న తర్వాత వాళ్ళ పని ఏమిటాయా అంటే, పొద్దులేచిన దగ్గర నుంచి అవతల పార్టీ, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేక జనసేన పార్టీ నాయకుల్ని పచ్చి బూతులు తిట్టడం, వాళ్ళ కార్యక్రమమే పచ్చి బూతులు తిట్టడం, అందుకోసమే వాళ్ళకి పదవులు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. కాబట్టి ఆ సంస్కృతిని ప్రారంభించింది ఆయన. సో ఏమైనప్పటికీ ఇతను గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత వైసీపీలో చేరి వీళ్ళని ఇష్టారాజ్యంగా తిట్టాడు. కాబట్టి అతని మీదకి వెళ్ళి అతని చేత క్షమాపణ చేపించారట టీడీపీ కార్యకర్తలు. ఆ వీడియోలో ఎక్కడ కొట్టినట్టు కానీ ఇతరత్ర ఏమీ లేవు. అతను అపాలజీ చెప్పమని అడుగుతున్నారు, అతను అపాలజీ చెప్పినట్టుగా ఉంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, అది రియల్ వీడియోనా కదా తెలియదు, రియల్ వీడియో అని చెప్పి అనుకున్నాము. అనుకున్నా కూడా అందులో ఎటువంటి వైలెన్సో లేదు. అయితే ఇంకా విశేషం ఏంటంటే, జేటీడీపీ లీడర్స్ ఆర్ టార్గెటింగ్ దళిత్స్ ఇన్ ద స్టేట్ అని రాస్తాడు ఈ ఘటన ఉదాహరించి. అంటే ఏ రకంగా వక్రీకరిస్తారు ఏ విషయాన్నైనా, ఏ రకంగా అబద్ధాలు చెప్పి జనాన్ని ప్రభావితం చేద్దాం అనుకుంటారు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ వ్యక్తి దళితుడు కాదు, ఆ వ్యక్తి యాక్చువల్గా కమ్మ అని చెప్తున్నారు. ఎందుకంటే వేరే అంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అతను కమ్మ అని చెప్పుకున్నాడు. కాబట్టి అతని క్లెయిమ్ ప్రకారమే అతను కమ్మ, అతను అతని భార్య చెప్పిన మాటలు అవి కమ్మ అని. అలాంటి వ్యక్తిని పట్టుకొని దళితుడు అని చెప్పి ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారు? మళ్ళీ దీన్ని ట్యాగ్ చేస్తారా మీరు? జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పత్రికలకి, అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి మానవ హక్కుల సంఘాలకి ట్యాగ్ చేశారు. చూడండి ఎంత ఘోరాలు జరిగిపోతున్నాయో ఏపీలో అని. అంటే ఎంత వంచన వైఎస్ఆర్సీపీది అనే విషయాన్ని తెలియజెప్పటానికి నేను ఈ వివరాలు ఇచ్చాను. ఈ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల మీద లేదా వైసీపీ అభిమానుల మీద దాడులు జరగడం లేదా అంటే జరగడం లేదు అని చెప్పలేము. ఖచ్చితంగా అక్కడక్కడ జరుగుతున్నాయి. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికే ఉంది. అయితే 5 సంవత్సరాలు పాటు జరిగినటువంటి దాడులు ఘోరకృత్యాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు జరిగినవి పెద్దగా చెప్పుకోదగ్గవి కాదు. చాలా చిన్న చిన్న ఘటనలు అన్నీ కూడా. ఉదాహరణకి వార్తలు ఎట్లా వస్తాయంటే, దేవినేని అవినాష్ ఇంటి ముందుకెళ్ళి ఏదో గొడవ చేశారు టీడీపీ కార్యకర్తలు, లేక కొడాలి నాని ఇంటి ముందుకెళ్ళి కసిపి గొడవ చేశారు, అలాగే వల్లభనేని వంశీ ఇంటి ముందుకెళ్ళి కసిపి ఏదో గొడవ చేశారు. అందులో జరిగింది ఏమీ లేదు, అది కూడా జరగకూడదు, ఐ కంప్లీట్లీ అగ్రీ. కానీ వాటిని భూతత్వంలో చూపించే ఏదో చాలా ఘోర ఘటనలాగా చెప్పబోవటం, దాన్ని ఈ విధంగా రాసి అబద్ధాలు రాసి వక్రీకరించి దాన్ని అందరికీ ట్యాగ్ చేసి ప్రచారం చేయడానికి పూనుకోబోవటం, అది వాళ్ళ వంచన, వాళ్ళ వక్రీకరణ, దానిని హైలైట్ చేస్తున్నాను నేను. వీళ్ళందరి మీద వెళ్ళి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేసిన విషయాన్ని ఎక్కడా రాయలా, ఎందుకంటే వాళ్ళందరూ నిజంగానే మరి అందరికి తెలిసిన వాళ్ళు కదా, అబద్ధాలు చెప్పలేరు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్, వీళ్ళంతా దళితులు, దళితుల మీద ఘోరాలు జరుగుతున్నాయి అని చెప్పి రాయలేరు కాబట్టి తెలియని వ్యక్తుల మీద ఈ విధంగా అబద్ధాలు చెప్పి రాస్తారన్నమాట. దీంతోపాటు ఇంకో కొన్ని ఘటనలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పడలేదు నిజానికి, ప్రస్తుతం అంతా అధికార యంత్రాంగమే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఏమిటి జరిగిందంటే, చాలా యూనివర్సిటీల్లో ఈ వైస్ ఛాన్సలర్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళు యూనివర్సిటీల్లో వైఎస్ విగ్రహాలు పెట్టారు. యూనివర్సిటీలకి వైఎస్కి సంబంధం ఏంటో ఎవరికి తెలియదు. మధ్యలో పెద్ద విగ్రహం అన్నమాట, 6 అడుగులు 8 అడుగులు 10 అడుగుల విగ్రహాలు. ఎందుకంటే వాళ్ళ భక్తిని ప్రదర్శించుకోవడం జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళకి అర్హత లేదు వీసీలుగా ఉండటానికి, అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళకి అకాడమిక్ కాంపిటెన్స్ ఏమీ లేదు, అయినా కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఆ కృతజ్ఞత చూపించుకోవడానికి వైఎస్ విగ్రహం పెడితే చాలు. అది దారుణమైన పని, 5 సంవత్సరాలుగా జరిగింది అది. అటువంటి చోట్ల, కొన్ని చోట్ల ఆ విగ్రహాలని ఈ టీడీపీ కార్యకర్తలు తీసేశారని, లేక టీడీపీ అభిమానులు మద్దతుదారులు వచ్చి వాటిని తొలగించారని కొన్ని వార్తలు వచ్చినాయి. ఉదాహరణకి నాగార్జున యూనివర్సిటీలో నిన్నే ఒక వార్త వచ్చింది, వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు. నాగార్జున యూనివర్సిటీలో విగ్రహం గురించి కూడా చాలామందికి తెలుసు, అక్కడ ఈవెన్ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ కూడా చేశారు. అది ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలాగా నడిచింది నాగార్జున యూనివర్సిటీ. అసలు దాదాపు అన్ని యూనివర్సిటీలు అంతే. విశాఖపట్నంలోనైతే అక్కడ ఉన్న వీసీ ప్రసాద్ రెడ్డి గారు, హీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ రూలింగ్ పార్టీ యాక్టివిస్ట్. ఆయన యాక్చువల్గా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాడు, ఎన్నికలను ప్రభావితం చేయడానికి ట్రై చేశాడు విశాఖపట్నం ఆ చుట్టుపక్కల, స్థానిక ఎన్నికల్లో ఆ విధంగానే చేశాడు. ఆ తర్వాత మొత్తం యూనివర్సిటీని వైకాపా
రీహాబిలిటేషన్ సెంటర్ కింద మార్చాడు. సో ఇటువంటి చోట్ల సహజంగానే కొంత రియాక్షన్ ఉంటుంది. సో ఒకటి రెండు చోట్ల ఈ విగ్రహాలు తీసేశారు. అయితే ఈ విగ్రహాలని టీడీపీ వాళ్ళు, టీడీపీ యాక్టివిస్టులు, మద్దతుదారులు, సానుభూతి పరులు వాళ్ళు తీయకూడదు, అది కరెక్ట్ కాదు. చట్టాలను ఉల్లంఘించి వీళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకుని అట్లా చేయడం కరెక్ట్ కాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకి ఆదేశాలు ఇప్పించి ప్రభుత్వం చేత తీయించాలి వాటిని. ఆ విధంగా చేయకముందే చాలా చోట్ల అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనివర్సిటీల్లో, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా టీడీపీ యాక్టివిస్టులు వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి వీసీల చేత తీయించారు అనే వార్తలు. ఆ విధంగా జరగకూడదు అనేది వాస్తవం. ఈ వార్తల ప్రకారం ఏంటంటే కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అక్కడ వైస్ ఛాన్సలర్ ఉంటే ఆయన్ని మరియు రిజిస్ట్రార్ని కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసి వాళ్ళ చుట్టూ చేరి గొడవ చేసి కేకలు పెట్టి ఆ వీసీ గారి రూమ్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోను గోడ మీద పెట్టించారు. ఇటువంటి బలవంతపు పనులు చేయడం ఏమాత్రం మంచిది కాదు. మామూలుగానే యూనివర్సిటీలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం పెద్ద విశేషమేమీ కాదు, కానీ బలవంతంగా ఆ వీసీ మీదకో రిజిస్ట్రార్ మీదకో వెళ్ళి ఆయన చేత బలవంతంగా పెట్టించడం అనేది ఒక ఆటవిక చర్య. అంటే బలం ఉన్నవాడిదే రాజ్యం అనేది సూచిస్తుంది. అది గతంలో ఏదైతే వైసీపీ చేసిందో అదే చేస్తున్నట్లు లెక్క. మామూలుగానే నిబంధనల ప్రకారమే పైనుంచి ఆదేశాలు ఇప్పించి చక్కగా ఈ విగ్రహాల తొలగింపు కానివ్వండి, లేకపోతే ఆ ఫోటోల తొలగింపు కానివ్వండి, కొత్త ప్రభుత్వంలో ఉన్న నాయకుల ఫోటోలు పెట్టడం కానివ్వండి చేయొచ్చు. దానికి తొందరపడి ఈ విధంగా చేయడం ద్వారా రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. మరొక చోట కూడా జరిగింది. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డిని బలవంతంగా బయటకు తోసి బీసీ కార్యాలయానికి తాళాలు వేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అని వార్త చూశారు. అంటే తెలుగుదేశం స్టూడెంట్ విభాగం అన్నమాట. ఇది కూడా మంచిది కాదు. శ్రీకాంత్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఆయన ఆ పదవికి తగినవాడా కాదా, ఆయన తొలగించాలా లేదా అనేది కొత్త ప్రభుత్వానికి వదిలేయాలి. ఆయన మీద ఆరోపణలు ఉంటే ఆరోపణల్ని మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేయాలి గవర్నమెంట్కి. అంతేగాని జనం మీద పడి ఆయన రూమ్లోకి వెళ్ళి, ఆయన ఛాంబర్లోకి వెళ్ళి బలవంతంగా ఆయన చేత రిజైన్ చేయించడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. నలుగురు వెళ్ళి రౌడీలు ఎవరి చేతనైనా అప్పని చేయించవచ్చు. కాబట్టి ఆ రకమైన చర్యలు చేయమని ఎవరు కోరరు. రాష్ట్రంలో చాలా ఘోరాలు నేరాలు జరిగినాయి గడిచిన 5 సంవత్సరాల్లో, మరి వీటికి తగిన శిక్ష ఉండాలి కదా అని చాలామంది ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా ఉండాల్సిందే. వీళ్ళందరినీ వదిలేయండి, ఏమీ చేయొద్దు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరైతే ఘోరాలకి అకృత్యాలకు పాల్పడ్డారో, ప్రభుత్వోద్యోగులుగా తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారో, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అయితే దాన్ని ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా చట్ట ప్రకారం చేయాలి. అందువల్ల గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఫామ్ కాలేదు, ఇవాళే ప్రమాణ స్వీకారం. ఫామ్ అయిన తర్వాత నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలి. వేసి బోల్డ్ అంతమంది అధికారులు అనేక విభాగాల్లో, పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఎస్పీలు కలెక్టర్లు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఇట్లా రకరకాల స్థాయిల్లో ఉన్న అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు, నిబంధనలు ఉల్లంఘించారు. అటువంటి వాళ్ళ మీద ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేసి ఎలాబొరేట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళ మీద కేసులు తయారు చేసి వాళ్ళని శిక్షించాలి చట్ట ప్రకారం. అంతేగాని ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద 10 మంది వెళ్ళి పడి వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా లేఖలు రాయించడమో మరొకటో చేయకూడదు. ఇంకొకటి, ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ లాంటిది ఎందుకు వేయాలి అంటున్నానంటే, ఇది ముఖ్యమంత్రిలో మంత్రులో మరొకళ్ళు పట్టించుకోకూడదు. దీని గురించి లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఏమిటి? 2-3. ఒకటి, డీబీటీ ద్వారా కొంత డబ్బులు ఇవ్వడం. రెండవది, రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులను దోచుకోవడం. మూడవది, తనని విమర్శించే వాళ్ళని లేక ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షాలని సమూలంగా నిర్మూలించడం, అందుకోసం చట్టాన్ని దుర్వినియోగం చేయడం డే ఇన్ అండ్ డే అవుట్. దాన్ని ప్రజలు హర్షించలేదు, అందువల్లనే వాళ్ళకి 11 సీట్లు మాత్రమే ఇచ్చి పంపించారు ఇంటికి. ఇటువంటి పనుల్ని ఓటర్లు ఒప్పుకోరు, ఆమోదించరు అనేది స్పష్టమైంది మొన్నటి ఎన్నికల్లో. కాబట్టి కొత్త ప్రభుత్వం అదే పనిగా ఈ ప్రతీకారం అనే కార్యక్రమం జోలికి వెళ్లకుండా ఖచ్చితంగా వీళ్ళందరినీ శిక్షించాల్సిందే. దానికి పద్ధతిగా చట్టబద్ధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ సమూలంగా లోతుల్లోకి వెళ్ళి అన్నింటినీ విచారించి కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి.